పిఠాపురం యూకొత్తపల్లి గొల్లప్రోలు మండలాల్లో రైతుల సౌలభ్యం కోసం 56 కోట్ల రూపాయలతో పుంత రోడ్లు నిర్మాణాలకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు సూచనలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తెడ్లపు చిన్నారావు తెలిపారు. పిఠాపురం మార్కెట్ కమిటీ కార్యాలయంలోని తన ఛాంబర్లో సెక్రటరీ కేఆర్ఆర్ నాగేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొంతరోట్లకి అప్లికేషన్లు వచ్చాయి, అతి భారీగా వచ్చారు అందులోని. అయినా సరే 56 కోట్లకి ప్రతిపాదన పంపించున్నాము. అందులో ఒక రోడ్డు ఇక్కడ మన సర్వీస్ రోడ్డు, మార్కెట్ యార్డ్ నుంచి మన శివాలయం వరకు సర్వీస్ రోడ్డుకి 120 లక్షలు, తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు 6 కోట్ల 50 లక్షలకి దాన్ని సపరేట్ చేసేయడం జరిగింది. మిగతా కొంత రోడ్లకి మండలానికి దాదాపు 20 లక్షల డబ్బున కేటాయించడం జరిగింది. అది ప్రపోజల్ పంపడం జరిగింది. మన సెక్రటరీ గారిని వీళ్ళందరూ కూడా మీటింగ్ చేసి, మన డైరెక్టర్ అంతతో మీటింగ్ చేసుకొని ప్రపోజల్ పంపడం జరిగింది. ఆ త్వరలోనే అది వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. అది ఎంత వేగం వస్తే అంత ఈ కొంత రోడ్లో కార్యక్రమాన్ని రైతులకి అందుబాటులోకి ఇవ్వాలన్న ఆలోచన మాకు చాలా కృషి ఉంది. ఎన్నాళ్ళు పట్టో చేయని కూడా మేము చేసి చూపించాలన్న ఆలోచనతో ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు కానీ చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఎమ్మెల్యే గారు కూడా పాత పట్టుదలతో ఉన్నారు. అలాగే మా సెక్రటరీ గారు చెప్పాలంటే చాలా కృషి చేస్తున్నారు. దానికోసం కారణం ఏంటంటే ఈ కన్స్టిట్యూషన్లో మనం ఎక్కడా లేని విధంగా చేయాలి. మన పెద్ద ఏఎంసీ ఆఫీసులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ వనరులు అన్నీ ఉన్నాయి. చేయాలి ఏమైనా సరే ఈ గొడవలోటి ఈ కొంత రోడ్లు కానీ త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రతిపాదనలు పంపిన వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని, ఈ పనులు కానీ మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాను. రైతులు దీనివల్ల ఉపయోగించవలసింది. ప్రతిదీ కూడా రైతు మీదే ఆధారపడి ఉంది. రైతుకి ఎంతైనా సరే ఈ మార్కెట్ యార్డ్ ద్వారా మాకు తెలిసినంతవరకు వచ్చినటువంటి నిధులు ఏ రకంగా వస్తే ఆ రకంగా తెప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చితే అవన్నీ కూడా పుంత రోడ్లకి ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నంతవరకు వేసిన తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే త్వరలోనే మళ్ళీ దాటికి కూడా ప్రపోజల్ పంపడానికి మన సెక్రటరీ గారు సిబ్బంది కూడా తీవ్ర కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.